మునుగోడు టీఆర్ఎస్ మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని కొరటికల్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఏ ఒక్క ప్రభుత్వం కూడా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇంటింటికి మంచినీళ్లిచ్చి మహమ్మారిని తరిమికొట్టారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను ముందు పెట్టి తెలంగాణను ఆకం చేసేందుకు కమలం పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. ఎంత రెచ్చగొట్టినా కుట్రలు పన్నినా టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే మునుగోడు ఓటర్లు బలపరుస్తున్నారని అన్నారు మంత్రి పువ్వాడ. మునుగోడు ఉప ఎన్నికను ముందు పెట్టి తెలంగాణను ఆకం చేసేందుకు కమలం పార్టీ కుట్రలు చేస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసినా జనం పట్టించుకోరన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా చేస్తున్న సంక్షేమమే పథకాలే మునుగోడులో గెలిపిస్తాయని అంటున్న శ్రీనివాస్ యాదవ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మునుగోడు ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హేమ హేమీలను రంగంలో దింపాయి. మనతో నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గత కొన్ని రోజుల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు కూడా వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. మనతో మంత్రి గారు ఉన్నారు. సార్, చెప్పండి, గత 15-20 రోజులుగా మీరు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు, ఎట్లా ఉంది మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇప్పుడు మాతో పాటు మీరు కూడా తిరుగుతున్నారు. ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మనమే కాదు, వేరే రాజకీయ పార్టీలు కూడా తిరుగుతున్నాయి. బట్ అలా స్పందన ఏం లేదు. వీళ్ళు ఏంటంటే, ఈరోజు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజల మధ్యన ఉన్నటువంటిది. ఒకప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గం ఫ్లోరోసిస్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ఫ్లోరైడ్ నీళ్లు తాగి మరి వాళ్ళు అంగవైకల్యం చెంది రకరకాల ఇబ్బందులు పడ్డది దేశమంతా తెలుసు. ఇండియా మ్యాప్లోనే ఉంది మునుగోడు అని. బట్ ఈరోజు కేసీఆర్ గారు మిషన్ భగీరథ నిలయ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వడం మూలాన వాళ్ళ ఇబ్బందులకు దూరమైంది. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గం అంతా నిండా మెడికల్ షాప్లే ఉంటుండే. బట్ ఈరోజు పరిస్థితి లేదు. దాంతోపాటు రైతు బంధు, రైతు బీమా, ఒక ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణలక్ష్మి, పెన్షన్లు కూడా 2016. మరి ఈ విధంగా కార్యక్రమాలు చేసినప్పుడు సంతోషంగా మా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మా కోసం బాగా చేస్తుండ అనేటువంటిది ప్రజల మధ్యన ఉన్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారో ఆయనకి తెలియదు. ఒకటి, ఈ ప్రజలు ఈ మునుగోడు ప్రజానీకం గెలిపిస్తే 3.5 సంవత్సరాలలో ఆయన అడ్రస్ లేడు. అమాస పుణ్యానికి వచ్చి పోవడం. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడితే ఏమవుతాడు? గెలిస్తే ఏమవుతాడు? గదే ఎమ్మెల్యే అవుతాడు. అంతకంటే కుంభలేం పెరగవు కదా. కానీ ఎందుకు రాజీనామా చేసినావు? ఈ ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండి ఏం చేయగలిగినావు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయి. పెన్షన్లు వస్తున్నాయా? నెలకు ప్రతి నెల పెన్షన్లు వస్తున్నాయి. రెండోది, పంచాయతీరాజ్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. పవర్ 24 గంటలు వస్తుంది. నా కాన్షియన్స్లో ఏం జరుగుతలేదని మాట్లాడతాడు ఆయన. అందుకే నేనేమంటా అంటే, ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల మధ్యన ఉన్నప్పుడు ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని, లేదంటే ప్రజల కోసం పోరాటం చేయాలి. ఇదో వదిలిపెట్టి నా కాంట్రాక్ట్ వస్తే సరిపోతుంది, నా కొడుకు కాంట్రాక్ట్ వస్తే సరిపోతుంది అని చెప్పి బలవంతమైనటువంటి ఎలక్షన్ తెచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దేండు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష మనకు. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే డెఫినెట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు నిరంతరంగా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో, భవిష్యత్తులో మునుగోడులో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని బస్టాండ్ కానీ, రోడ్ల సమస్య కానీ, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం కావాలంటే తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇంకా 7.5 ప్రభుత్వం ఉన్నది.
డెఫినెట్ గా మేమే చేస్తాం. మొత్తంగా మునుగోడు గడ్డ మీద గులాబీ జెండా ఎగరేస్తాం, అదే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా వెళ్తున్నాయి, అవి ఇంకా విజయవంతంగా సఫలంగా కావాలంటే మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి, అదేవిధంగా అభివృద్ధి కోసం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు మంత్రి తలసాని పిలుపునిస్తున్నారు. కెమెరాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నాంపల్లి.